मुलुगु जिल्ला वेंकटापुर मंडलं पालंपेटलोनी श्री 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 भवानी सहित रामलिंगेश्वर स्वामी देवालयानी यूनेस्को गुर्तिंचिन शुभ संदर्भंगा प्रपंच पट्टंलो चेरिन रामप्प देवालयानिकी अक्कडि प्रजलंदरिकी कृषि चेसिन प्रति ओक्करिकी कृतज्ञतलु शुभाकांक्षलु तेलिपारु माजी एंपी प्रोफेसर अज्मीरा सीताराम नायक प्रत्येक पूजलु निर्वहिंचिन अनंतरं आयन मात्लाडुतू मेमु एन्नोसार्लु पार्लमेंट समावेशाल्लो प्रस्तावించిన దీని వెనుక మాతో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కృషి ఎంతో ఉందని ప్రజలు గుర్తించుకోవాలని తెలిపారు. ఒక చిరునామ ఖండాంతరాలు దాటినటువంటి వాళ్ళ శిల్ప నైపుణ్యతని ప్రదర్శించి ఎవరైతే కాకతీయులు కట్టించినా రాజు కట్టించినా ఒక కట్టినటువంటి పంచేసి ఆ దేవాలయం కట్టినటువంటి వ్యక్తి పేరుతోటి ఈ రామప్ప దేవాలయం చరిత్రలో ఉంది. మనకందరికీ తెలుసు గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో ఉండేటువంటి దేవాలయాలు గాని తెలంగాణలో ఉండేటువంటి పురాతన కట్టడాలు గాని అంతగా నోచుకోలేదు. చాలాసార్లు కవులు కళాకారులు ఇక్కడ అభిమానించేటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి నాయకులు చాలా సార్లు మాట్లాడాం. మాకు తెలంగాణలో ఉండేటువంటి మార్నుమెంట్స్ ని ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ లేదైతే మీ శాఖ ఉందో దీన్ని గుర్తించాలని అప్పటిలో ఉద్యమ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే మాట్లాడారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ అందరి కోరిక అయినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రామప్ప దేవాలయం ప్రపంచంలో యునెస్కో అంటే చాలామందికి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ యునెస్కో అంటే అది ఈ ప్రపంచంలో ఉండేటువంటి మానుమెంట్స్ ఏవైతే ప్రఖ్యాతి చెందినాయో ప్రాముఖ్యత ఉన్నాయో వాటిని గుర్తిస్తారు. అది ఇక్కడ గుర్తించడం ఆ గుర్తించినటువంటి దేవాలయం నేను పుట్టినటువంటి మండలంలో ఉండడం ఈ గుర్తింపుకు ఒక ఎంపీగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగా నేను నాతో ఉన్నటువంటి అప్పుడు కలవకుంట్ల కవిత గారు బోయినపల్లి వినోద్ గారు మేము తరచుగా ముఖ్యమంత్రి ప్రతి సెషన్లో ఏమైంది మీ పని ఏమైంది మీరు ఏం చేస్తున్నారు నువ్వు ఆ ప్రాంతవాడివి నువ్వు ఈ ములు నీదే కదా నీ నియోజకవర్గంలో ఉంది తప్పనిసరిగా దానికి గుర్తింపు తేవాలంటే మేము పదే పదే పార్లమెంట్లో ప్రస్తావించాం. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్పెషల్గా దీనికి లెటర్ ఇచ్చేది మాట్లాడాను. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అరే మా ముఖ్యమంత్రి గారు మేము పదే పదే ఇంతకంటే గొప్ప సంపద ఉన్నది లేదు, మీరు సౌత్కుని నార్త్కి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి వివక్ష చూపెడుతున్నారు అన్నదానికి ఇది ఒకటి చాలు. మీరు తప్పు చేస్తున్నారు, ఈసారి మీరు పంపించాలే. మా ముందు మీరు చేసి మేము పెట్టినటువంటి దానికేమో నంబర్ వన్లో పెడతా ఉన్నారు, కానీ యునెస్కోకి పోయేటప్పటికి అది నంబర్ త్రీలో వస్తుంది. ఇది తప్పు, మీరు ఏమైనా దేశాన్ని విభజిస్తారని ఆ రోజున నేను పార్లమెంట్లో గళమెత్తాము.